ఇవన్నీ కూడా బాగు చేసుకోవడానికి అవకాశం ఉంది. అదేవిధంగా వార్డుకు వచ్చినప్పుడు ప్రతిదంతా కూడా మీకున్న సమస్యలు రేషన్ కార్డులు కావచ్చు, అదేవిధంగా పెన్షన్స్ కావచ్చు, విధస్థలాలు కావచ్చు, ఏ ఉన్నా కూడా కంప్లైంట్స్ మా పిఏ వాళ్ళు ఉంటారు, మా నాయకులు ఉంటారు, మా ఫోర్గేడ్ అందరూ ఉంటారు, వాళ్ళకి చెప్పి ఏ వార్డుకు ఆ వార్డు వ్యాపించుకొని తప్పకుండా అవన్నీ కూడా అందే విధంగా మేము తప్పకుండా మీ అందరికీ కోఆపరేషన్ చేస్తాం. ఎప్పుడైనా సరే మీరు ఏ సమస్య ఉన్నా సరే పట్టణంలో తప్పకుండా తొందరగా ఒక యాప్ ఒకటి పెట్టబోతున్నాం. దాంట్లో మనకు సంబంధించిన మున్సిపాలిటీ వాళ్ళు కావచ్చు, రెవెన్యూ డిపార్ట్మెంట్ కావచ్చు, వాళ్ళందరూ కూడా దాంట్లో సభ్యులుగా ఉంటారు, నేను దాంట్లో సభ్యులుగా ఉంటాం. మీ కంప్లైంట్స్ రాసినప్పుడు తప్పకుండా వాళ్ళు చూడాల్సి వస్తుంది, చూసి వాటిని చేసామా లేదా అనేది దాంట్లో పొందుపరచాల్సి వస్తుంది. అది కూడా తొందరగా ఒక యాప్ ఒకటి ఇంప్లిమెంట్ చేస్తాం తప్పకుండా. ఎందుకంటే ఎవరైనా సరే అది పబ్లిక్గా ఓపెన్గా ఉంటుంది కాబట్టి అక్కడ నీవు కాకపోయినా ఇంకేదైనా సమస్య ఉన్నాయన్నా బ్లాకేజ్ ఉన్నా తప్పకుండా ఇమీడియట్గా మున్సిపాలిటీ కమిషనర్ కావచ్చు, అధికారులు కావచ్చు చూసినప్పుడు అది చేయకపోతే మీకు కంప్లైంట్ పెడతారు. అది వాళ్ళ దృష్టికి వస్తుంది, నా దృష్టికి వస్తుంది కాబట్టి తప్పకుండా వచ్చి పరిష్కరిస్తారు. ఇది ఒక మంచి పద్ధతి తప్పకుండా. ఎందుకంటే ఇది బెంగళూరు లాంటి సిటీస్లో ఆల్రెడీ యూజ్ చేస్తూ ఉన్నారు. అవి మనం కొద్దిగా ఇంప్లిమెంట్ చేసిపోతే టెక్నాలజీకి సంబంధించింది. చాలామంది యువత ఈరోజు అటువంటి వాటిలో బాగా యాక్టివ్గా ఉంటున్నారు కాబట్టి వాటిని ఏ విధంగా చేస్తే పడుతుంది అనేది తొందరగా కొన్ని డిజైన్స్ అవి తీసుకొని వాటిని పొందుపరుస్తాం. అందరూ కూడా కావాలి పట్టణంలో ఉన్న వార్డుగా ఉన్న సమస్యలు అన్నీ కూడా తెలియజేస్తే తప్పకుండా వీలైనంత వరకు చేతనైనంత వరకు వీలైనంత వరకు మన ఫండ్స్ అయినా కూడా చూసుకొని తప్పకుండా మంచి ఫండ్స్ కూడా తెప్పించేదానికి మున్సిపల్ మినిస్టర్తో కూడా మాట్లాడడం బొత్స సత్యనారాయణ గారితో ఆయన కూడా చాలా సహకరిస్తానన్నాడు. మన ట్రంక్ రోడ్డు అభివృద్ధికి కూడా ఫండ్స్ ఇస్తానన్నాడు కాబట్టి ఇవన్నీ కూడా మనకు చేసుకునేదానికి ఒక మంచి అవకాశం. ఈరోజు ఈ వార్డుని సందర్శించడం ఈరోజు స్టార్ట్ చేస్తున్నాం. ముఖ్యంగా 30వ వార్డు 32వ వార్డుతో ఈరోజు ప్రారంభిస్తున్నాం. ప్రతిరోజు ఒక వార్డు ఉంటుంది. నేను ఇక్కడ ఉన్నప్పుడు అసెంబ్లీకి పోయినప్పుడు ఆ రోజు ఉండకపోవచ్చు, మిగతా రోజుల్లో తప్పకుండా వార్డు పర్యటిస్తూ ఉంటాం. అందరూ ఇక్కడ సహకరించి ఇది మన పట్టణాన్ని అభివృద్ధి చేసుకునే దాంట్లో భాగస్వామి కాబట్టి ప్రతి ఒక్కరు ఏ వార్డుకు వచ్చినా కూడా అందరూ రండి, అక్కడ ఉన్న సమస్యలు తెలుసుకునేటప్పుడు మీకు ఒక అవగాహన వస్తుంది, ఒక మంచి పని. అందరూ పనిచేస్తే ప్రజలు తప్పకుండా మెచ్చుకుంటారు, మనని ఆదరిస్తారు కదా తెలియజేస్తూ మన ప్రజల కోసం పాటుపడతాం, పేదల కోసం పాటుపడతాం, విద్యార్థుల భవిష్యత్తు కోసం పాటుపడతాం అని తెలియజేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్.